हेलो, वेलकम टू माय चैनल जस्ट लव सैंडी। ओट्स अनेवि धान्यालु, दींट्लो विटमिन्स, मिनरल्स, एंटीऑक्सीडेंट्स, फाइबर कूडा उंटुंदी। इवि तिंटम वल्ला मनं वेट लॉस अवच्चु, अलागे मन ब्लड शुगर लेवल्स नी मनं कंट्रोल चेसुकोवच्चु, हार्ट डिजीजेस तक्कुव वच्चे चांस कूडा मनकु उंटुंदी। इवि तिंटम वल्ला मनकु फ्री मोशन अवुतुंदी बिकॉज़ दींट्लो फाइबर उंटुंदी। अलागे फस्ट रेसीपी चूसेद्दाम। ओट मील और ओट पोरेज अंटारु, इदि पालतो चेस्तां मनं। फस्ट गिन्ने तीसुकोनि दांट्लो पाव लीटर पालु पोयंडि। नेनु अर लीटर पाल्लो सगं पोसानु, पाव लीटर पालु तीसुकोनि। पालल्लो ओट्स एक्कुवसेपु उडुकुतायि, अंदुकने नेनु 1.5 ग्लास वाटर याड् चेस्तुन्नानु। वाटर तो पाटु पालु मिक्स अयिनप्पुडु ओट्स फास्ट्गा मनकि उडुकुतायि, अंदुकने దీనికోసం నేను సఫోలా ఓట్స్ తీసుకుంటున్నాను। ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో హాఫ్ ఓట్స్ తీసుకోండి। ఓట్స్ చూడటానికి ఇట్లా ఉంటాయి, పాలు మరిగాయి కదా, దాంట్లో ఈ ఓట్స్ వేద్దాం। వేసాక దీన్ని తిప్పుతూ ఉడికించాలి, మధ్యన మధ్యలో తిప్పుతూ ఉండాలి। కొంచెం సేపు ఉడికాక ఓట్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకోండి। ఓట్స్ ఉడికాక ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి। దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఓట్ మీల్ ఒక గిన్నెలోకి తీసుకొని పైన హనీ వేసుకోండి। ఓట్స్ చప్పగా ఉంటాయి, అందుకనే హనీ అండ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో తింటే బాగుంటుంది, మనకి ప్రోటీన్ వస్తుంది। దానిమ్మ ఆర్ యాపిల్ ఏమైనా వేసుకోవచ్చు, అలాగే బాదంతో గార్నిష్ చేసుకోండి। జీడిపప్పు అవాయిడ్ చేయండి, వెయిట్ లాస్ కోసం మనం తింటున్నాం కాబట్టి। ఓట్స్ ఉప్మా కోసం కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర। ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి। బాండి హీట్ అయ్యేలోపు మీరు ఓట్స్ తీసుకోండి। నేను 3/4 కప్ ఓట్స్ తీసుకున్నాను। బాండి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో తాలింపు దినుసులు వేయాలి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు వేసి వేయించండి। తాలింపు వేగాక కరివేపాకు వేయండి। తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వేయించండి। అవి కొంచెం వేగాక ఓట్స్ కూడా వేయండి। ఇందాక మెజర్ చేసిన ఓట్స్ ఉన్నాయి కదా, అవి వేసి వేయించాలి బాగా। తిప్పుతూ వేయించాలి, ఈ కలర్ వచ్చాక ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ నేను వేస్తున్నాను। 3/4 కప్ తీసుకున్నాను కాబట్టి 3/4 కప్స్తో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను। టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పండి। మధ్యలో తిప్పుతూ ఉండండి, ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి। దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో డెకరేట్ చేసుకోండి, అంతే ఓట్స్ ఉప్మా రెడీ। చాలా టేస్టీగా ఉంటుంది। వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। టాటా బై।